రైట్ ఏడితెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరు నది ఉగ్ర రూపం దాల్చింది. దీంతో ఖమ్మం పద్మావతి నగర్లోని శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన మందిరంలోని ఏడుగురు మున్నేరు వరదల్లో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. మున్నేరు వరద ఉధృతి సహాయక చర్యలపై మంత్రి పువ్వాడ అజయ్కు ఫోన్ చేసి సీఎం కేసీఆర్ ఆరా తీశారు. హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఖమ్మం తరలించాలని ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలతో భద్రాచలం నుంచి మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం బయలుదేరి వెళ్లారు. అటు వరదల్లో చిక్కుకున్న వారి వద్దకు డ్రోన్లు పంపి వారి పరిస్థితిని అధికారులు తెలుసుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఎలా ఉంది సిచ్యువేషన్? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి శ్రీధర్? సుమిత్ర, ఖమ్మం నగరం వద్ద మున్నేరు ఉగ్ర రూపాన్ని దాల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్నేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. 1994లో ఒకసారి మున్నేరుకి ఇదే స్థాయిలో వరద వచ్చింది. ఆ తర్వాత 2004లో కూడా మున్నేరుకి ఈ విధమైన వరద ప్రవాహం వచ్చింది. కానీ ఆ రెండు సార్లను మించి ఈసారి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం 30 అడుగుల మేర ఖమ్మం నగరం వద్ద మున్నేరు వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ అంచనా ఈ వరద ప్రవాహాన్ని అంటే మున్నేరుకి ఈ స్థాయిలో వరద వస్తుందని చెప్పేసి అధికారులు ముందస్తుగా అంచనా వేగిపోవడంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఖమ్మం నగరానికి సమీపంలో ఖమ్మం నగరానికి సంబంధించిన పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, మోతి నగర్, బొక్కలగడ్డ కాలనీ, శారదీ నగర్, నెహ్రూ నగర్, జేకే కాలనీ, ఇట్లా పలు కాలనీలు వరద ప్రవాహం చిక్కున్నాయి. వరద నీటిని ముంచెత్తాయి అనమాట. ఈ క్రమంలో పద్మావతి నగర్ సంబంధించిన రామకృష్ణ మిషన్ కు సంబంధించిన భవనంలో 7 చిక్కునిపోయారు. వాళ్ళు బయటికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా వరద పెరిగిపోయింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే వరద ఊహించని విధంగా వరద ఇళ్లను చుట్టుముట్టేసి ఇళ్ల నుంచి వారు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా ఖమ్మం సంబంధించిన కలెక్టర్ గౌతమ్ వీళ్ళని రెస్క్యూ ఆపరేషన్ చేసి వీళ్ళని బోట్లు స్పీడ్ బోట్లు తెప్పించి ఆ స్పీడ్ బోట్లు వీళ్ళని బయట రావడానికి బయట తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకోలేకపోయాయి. ఏపీ ఆంధ్రజ్యోతి కూడా కలెక్టర్ మాట్లాడుతూ వాళ్ళని సేవ్ చేస్తాం, తప్పనిసరిగా వాళ్ళని బయట తీసుకొస్తాం, దానికి సంబంధించిన అన్ని రకాల సహాయ చర్యలు చేపడతామని చెప్పేసి ఏపీ ఆంధ్రజ్యోతి కూడా ఉదయం కలెక్టర్ గౌతమ్ కూడా మాట్లాడారు. అయితే ఈ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో, వరద ప్రవాహం వేగంగా ఉండటంతో ఆ స్పీడ్ బోట్ అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం సాధ్యపడలేదు. దాంతో ఈ సమాచారాన్ని కలెక్టర్ రవాణా శాఖ మంత్రి పోవడ అజయ్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అంటే ఎట్టి పరిస్థితులు వాళ్ళని సేవ్ చేయాలి, వాళ్ళని బయటికి తీసుకురావడానికి మా దగ్గర ఉన్న వనరులు ఈ వసతులు సరిపోవడం లేదు, తప్పనిసరిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాల్సిన అవసరం ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గౌతమ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. స్పందించిన కేసీఆర్ వెంటనే మంత్రి పోవాడ అజయ్తో పాటు ఇతర యంత్రాంగానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇటు రాజమండ్రి నుంచి ఇటు భద్రాచలం నుంచి కూడా రెండు బృందాలు బయలుదేరి ఖమ్మం రాబోతున్నాయి, ఖమ్మంకు చేరుకోబోతున్నాయి మరికొద్దిసేపట్లో. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన తర్వాత ఎవరైతే ఆ భవనాలు చిక్కుపోయి ఉన్న 7 ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ 7లో పసిపాప కూడా ఉంది, ఒక 7.5 వయసున్న పసిపాప కూడా ఉంది. చుట్టూ నీరు ముట్టి భవనం పూర్తిగా నీటిలో మునిగిపోయి చివరికి వాళ్ళు డాబా పైన తలదాచుకున్న పరిస్థితి ఉంది. ఈ రాత్రికి వరద ప్రవాహం కొనసాగితే ఈ ఆ డాబా పైన కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించి డ్రోన్లను పంపించి ఆ భవనం పైకి డ్రోన్లను పంపించి మీరు ఎవరు భయపడొద్దని అక్కడ పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫోన్ కొద్దిసేపటి క్రితం వరకు కూడా వాళ్ళ ఫోన్లు పనిచేసినాయి. ఫోన్లు కూడా అధికారులు మాట్లాడి వాళ్ళకి ఆదేశ వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి జిల్లా కలెక్టర్ కావచ్చు, సిపి కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. అయితే వీళ్ళతో పాటు మరికొన్ని ఇళ్లలో కూడా ఇంకా జనం ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళు బయటికి రావడానికి ఇంకా సమయం పడుతుంది. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ టీంలు పంపించి ఒక్కొక్కరిగా బయటికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితి రావడానికి అధికారులు ముందస్తుగా అంచనా వేయలేకపోయారు. వరద ప్రమాదం, వరద ఈ స్థాయిలో వస్తుందని చెప్పేసి అధికారులు అంచనా వేయలేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా ఒక్కసారిగా ఊహించిన విధంగా మున్నేటికి వరద ఉధృతి పెరిగింది. నిద్రలో ఉండగానే జనం నిద్రలో ఉండగానే కాలనీలను చుట్టుముట్టేసి ఇళ్లను చుట్టుముట్టేసి ఇళ్ల పైభాగం వరకు నీళ్లు రావడం జరిగింది. దీంతో స్థానికులు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు, బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దాదాపుగా
అందరూ కూడా కాలనీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎక్కడి సామాన్లు అక్కడ వదిలేసి ఎక్కడ ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడ వదిలేసి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో అక్కడ వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో సంబంధించిన వస్తువులు కూడా మనకి కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. వస్తువులు కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయి, కార్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి, గ్యాస్ సిలిండర్లు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు, తర్వాత బియ్యం మూటలు ఇవన్నీ కూడా మనకి వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఇళ్ల నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఎవరికి వాళ్ళు అప్పటికప్పుడు ఆ సామాగ్రి అంతా వదిలేసి ప్రాణాలు అరచేతితో పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తామని చెప్పేసి జిల్లా యంత్రాంగం చెప్తుంది. పునరావాస కేంద్రాలు తరలించి 1000 మందికి పైగా పునరావాస కేంద్రాల దగ్గర ఏర్పాట్లు చేసి వాళ్ళందరికీ కూడా వసతి సౌకర్యాలతో పాటు భోజన సౌకర్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ స్థానికులు మటుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున వెంకటేశ్వర కాలనీకి సంబంధించిన స్థానిక మహిళలు కూడా ఏవైనా ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుని పరిస్థితి, మాకు ముందుగా కనీసం మైకులు అయినా సరే మీ కాలనీ ఖాళీ చేయండి, ఈ రాత్రికి వరద వస్తుంది, మీరు ఇబ్బంది పడతారు, అవసరం పడతారని ఒక్క మాట చెప్పినట్టయితే మేము మాకు సంబంధించిన విలువైన వస్తువులు సామాగ్రి ఏవైతే ఉన్నా అవన్నీ కూడా తీసుకొని బయటకు వచ్చేవాళ్ళం. కానీ అటువంటి హెచ్చరికలు కూడా మాకు ఎవరు చెప్పిన పరిస్థితి లేదు. దీంతో మేము నష్టపోయాం. ఇప్పుడు మొత్తం కూడా మా ఇళ్ళన్ని నీట మునిగిపోయినాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కాదు ఏవి కూడా పనిచేయవు. మేము కట్టుబట్టలతో బయటకు వచ్చామని చెప్పేసి ఆ మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మున్నేరు వరద ఉధృతి కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద ప్రవాహం అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఏమాత్రం తగ్గే పరిస్థితి కనపడట్లేదు. జిల్లా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు, చెప్తున్నారు ఖమ్మంకి రెడ్ అలర్ట్ ఉంది. అంతేకాకుండా మున్నేరుకి ఎగువ ప్రాంతంలో ఉన్న వాగులు చెరువులు అన్ని కూడా పొంగుతున్నాయి. పాగాల చెరువు దగ్గర నుంచి మొత్తం అన్ని చెరువులు అన్ని వాగులు కూడా పొంగుతున్న పరిస్థితి ఉంది. రుగ్గేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. తాలిపేరు రుగ్గేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏర్లన్నీ కూడా ప్రవహించి ఆ వరదంతా మున్నేరులో కలవడంతో ఖమ్మం దగ్గర ఈ పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీధర్.